Red Sea of Bangladesh. Also, the Consul General of Netherlands will be joining us, and Ms. Jennifer Adriana, the U.S. Consulate General from Hyderabad, will be joining us for this momentous occasion. Mr. Mahdi Sakruki, Consul General of Iran, will also join us. Mr. Sendil Thondaman, Governor of Eastern Province of Sri Lanka, will be joining us shortly. ఇంతమంది దేశ విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారంటే కారణం ఏమిటి సోదరులారా? దానికి కారణం మనం ఎన్నుకున్నటువంటి నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా రేపటి రోజున ప్రగతి బాటన పరుగును పెట్టనుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మనం కన్న కలలన్నీ నిజానికి 100% నిజమయ్యేటువంటి ఒక తరుణంలో మనం ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచారు. ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల కోసం రాజకీయాలు చేయలేదు. ఆయన చుట్టూనే రాజకీయం తిరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో ప్రధానమంత్రి ఎవరుండాలి అనే నిర్ణయించిన ధీర కూడా మన చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రపతి ఎంపికలోనూ తనదైన ముద్ర, మరోసారి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యాన్ని బలపరిచిన తెగువ. ఆయన రాజకీయ జీవితం పూల పంపు కానే కాదు అని మనందరికీ తెలుసు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు, అవమానాలని దిగమింగారు, ఒక్కో మెట్టు ఎదిగారు. దేశంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని